ప్రాజెక్ట్ గురించి పోలవరం కట్టకుండా పరిచయం చూపిస్తే ఉపయోగం ఉంది. ఆ రోజు పోలవరంలో ముందు కట్టాల్సింది వెనక్కి, వెనక్కి కట్టాల్సింది ముందు కడితే మళ్ళీ మొదటి నుంచి కట్టుకురావాల్సినటువంటి పరిస్థితి, అడయాఫ్రమ్ వాళ్ళ దగ్గర నుంచి ఇట్లాంటివన్నీ దోచుకునే కార్యక్రమాలు చేసి ఈరోజు సార్ ఒక్కటన్నా మంచి పని చేస్తుంటే ఇప్పుడు మాట్లాడుతున్న లోకేష్ అన్నా గెలిచేవాడే కదా, ఒక్కటన్నా మంచి పని చేస్తుంది. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అదే వాళ్ళు ఒక్కటన్నా మంచి పని చేస్తుంటే ఖచ్చితంగా సార్ ఒకటి రైతు భరోసా విషయంలో ఏంటి క్లారిటీ, 12,500 ఇస్తానని చెప్పి 7,500 ఇవ్వడం ఏంటి క్లారిటీ? ప్రశ్నకి ఎలా చూడాలి అంటే మీ వాటా అని ఒకటే లెక్కేస్తున్నారా, మీరు కేంద్రం ఇచ్చే వాటాతో మీరు 12,500 అని చెప్తున్నారా? సార్ ఒకటి ఫస్ట్ ఈ రైతు భరోసా అనే దాన్ని, అసలు రైతు భరోసా అనే ఒక పథకాన్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసింది, ఫస్ట్ అనౌన్స్ చేసింది జగన్మోహన్ రెడ్డి 2017. కేంద్ర ప్రభుత్వం గానీ పక్కన తెలంగాణ ప్రభుత్వం గానీ అసలు ఈ పథకాలు ఇట్లా రైతులకి చేయాలన్న ఆలోచన ఎవరు కూడా దేశవ్యాప్తంగా చేయలేదు. మొట్టమొదటి మేము 2017లోనే మా ప్లీనరీ సాక్షిగా 12,500 ఇస్తాం, 4 ఏళ్ళు ఇస్తామని చెప్పాం. అంటే 12,500 ఇంటూ 4 ఏళ్ళు అంటే 50,000 రూపాయలు టోటల్ ఏదైతే రైతుకు సంబంధించి ఇస్తామని చెప్పిన తర్వాత 2018లో ఇక్కడ కేసీఆర్ గారు May 10, 2018 రైతు బంధం తీసుకుని వచ్చారు. దాని తర్వాత ఎన్నికలకి కొన్ని రోజుల ముందు February 2019 నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ అని చెప్పి తీసుకుని వచ్చారు. మేము అప్పటికి ఆల్రెడీ పథకాన్ని అనౌన్స్ చేస్తున్నాం. సో కేంద్ర ప్రభుత్వం కూడా 6,000 రూపాయలు కాంట్రిబ్యూషన్ ఇస్తుంది కాబట్టి రైతుకి ఇంకొంత మరికొంత మేలు చేకూర్చాలనే అంశంతో 4 ఏళ్ళు అనుకున్న దాన్ని 5 ఏళ్ళు చేసాం, 12,500 అనుకున్నాను ఇంకో 1,000 రూపాయలు అదనంగా కేంద్ర ప్రభుత్వం కూడా వస్తున్నాయి కాబట్టి కలిపి 13,500 ఇంకో 5 ఏళ్ళు చేస్తా ఉన్నాం. సాగు ఏదైతే భూ యజమానులకి, అదే కౌలుదారులకి, అటవీ భూములను సాగు చేసే వాళ్ళకి, ఏదైతే కౌలు రైతులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ రూపాయి కూడా లేదు. బట్ మేము 13,500 కంప్లీట్ ఇప్పటికి 4వ ఏడాది వరుసగా ఇచ్చాం, రేపు 5వ ఏడాది కూడా ఇవ్వబోతాం. సో మేము కంపేర్ టు మిగిలిన ప్రభుత్వాలతో కంపేర్ చేస్తే అది మిగిలిన రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, అంతకుముందు పరిపాలించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలించిన ప్రభుత్వాలు కావచ్చు, వాళ్ళందరితో కంపేర్ చేస్తే ఈ రోజు రైతులకు మేము అండగా ఉన్నాం కాబట్టి పక్కన ఉన్న వాళ్ళ కేంద్ర మంత్రులు లేదంటే పక్క రాష్ట్రాల సంబంధించినటువంటి ప్రతినిధుల బృందాలన్నీ ఇక్కడ రైతు భరోసా బ్రహ్మాండం, రైతు భరోసా కేంద్రాలు బ్రహ్మాండంగా ఉన్నాయి, వీటిని ఇంప్లిమెంట్ చేయాలని చెప్తా ఉన్నారు. కానీ ఇక్కడ ఉన్న దుష్ట చతుష్టయానికి మాత్రం మంచి కనపడదు. వాళ్ళు ఎప్పుడూ నిరంతరం బురద్దలతో రాష్ట్రం సర్వనాశనం వాళ్ళని కోరుకోవటం వాళ్ళు జయంగా పెట్టుకున్నారు కాబట్టి మేము ఏం చేసినా వాళ్ళకి కనపడదు. కానీ రైతులకి ఒకటి, మీరు ఇంతకుముందు ఇచ్చిన హామీ రైతులకి ఇచ్చే ఈ యంత్రాల విషయంలో, డ్రిప్ ఇరిగేషన్ కి సంబంధించి లేదంటే పనిముట్లు విషయంలో అప్పట్లో మీరు ఇస్తానన్నది, ఇప్పుడు అసలు ఒక్కటైనా ఇచ్చారా ఇంతవరకు? ఇప్పుడు ఆయనకి నేను అదే అంటున్నా, అంటే అప్పుడు మీరే మీ జగన్మోహన్ రెడ్డి గారే చెప్పినట్టు నాకు బాగా గుర్తు, ఒక 10% రైతు పెట్టుకుంటే సరిపోద్ది, 60% కేంద్రం పెట్టుకుంటుంది, 30% రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకుంటుంది అనేది. కానీ ఆ యంత్రాలు ఇవ్వలేదు ఒక్క రైతుకు కూడా అనేది ఇప్పుడు టీడీపీ రేట్ చేస్తుంది.